హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము మెథడాలజీకి సంబంధించిన కథా కథన పద్ధతి, అంటే కథా పద్ధతి గురించి తెలుసుకుందాం. దీన్ని మనము స్టోరీ టెల్లింగ్ మెథడ్ అనడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అన్ని మెథడాలజీలకి బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. సాంఘిక శాస్త్ర పద్ధతుల్లో అతి ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే ఈ కథా పద్ధతి అనే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది సాంఘిక శాస్త్రానికి ఎక్కువగా ఉపయోగపడే పద్ధతి అన్నమాట. ఇది ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అంటే మనం ఉపన్యాస పద్ధతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాని యొక్క రూపాంతరమే ఈ కథా పద్ధతి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇది గణిత బోధనకు తగినది కాదు. ఇది ఎక్కువగా చరిత్ర బోధనకు ఎక్కువగా ఉపయోగపడే పద్ధతి ఏమిటంటే కథా కథన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే చిన్నపిల్లలకు బోధించేటప్పుడు, అంటే ప్రాథమిక స్థాయి పిల్లలకు బోధించేటప్పుడు అనువైన పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ కథా పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ చిన్నపిల్లలకు బోధించేటప్పుడు మనం అప్పుడు కూడా కథ రూపంలో మన పాఠ్యాంశం చెప్పడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. అలాగే ఆ కథల పట్ల ఆసక్తిని కనపరిచి వాళ్ళు ఆ సబ్జెక్టు పట్ల సుముఖత వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ కథా పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని యొక్క సారాంశంగానే ఒకసారి చూసినట్టయితే, చరిత్రలో ఒక సంఘటన లేదా ఉద్యమం లేదా ఒక వ్యక్తి జీవిత చరిత్ర చెప్పడానికి అత్యున్నతంగా ఉపయోగపడే పద్ధతి ఏమిటంటే కథా కథన పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ప్లేటో అనే ఒక శాస్త్రవేత్త ఏమన్నా అంటే, చిన్నపిల్లలకు బోధించేటప్పుడు కథా కథన పద్ధతిని ఉపయోగించడం మంచిది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ప్లేటో అనే శాస్త్రవేత్త చెప్పాడనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఓకేనా? అయితే ఈ కథా కథన పద్ధతి ఎరుగు బాగా ఉపయోగపడుతుందంటే ప్రాథమిక స్థాయిలో పిల్లలకి గొప్పవారి యొక్క జీవిత చరిత్రలు కానీ, అలాగే సంఘ సంస్కృతుల యొక్క మూర్తి మొత్తం, అంటే కందుకూరి విలేసింగం కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, దయానంద సరస్వతి కావచ్చు, ఇలాంటి సంఘ సంస్కృతుల యొక్క మూర్తి మొత్తం కావచ్చు, అలాగే రాజుల యొక్క పరిపాలనా విధం, అంటే ఏ రాజు ఏ విధంగా పరిపాలించాడు, ఆయన యొక్క పరిపాలనా విధానం, అశోకుడు ఎలా పరిపాలించాడు, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన పరిపాలనా విధానం మొత్తం బోధించడానికి ఈ కథా కథన పద్ధతి బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాలగంగాధర తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోసు, మదర్ తెరీసా, అశోకుడు, అక్బరు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, వీళ్ళందరి గురించి వివరించాలంటే చిన్నపిల్లలకు బోధించేటప్పుడు కథా పద్ధతులు కానీ వివరించినట్టయితే బాగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కథా పద్ధతిని ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కథా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన స్వరంలో మార్పులు చేస్తూ ముఖ కవళికల్లో తేడాలు ప్రదర్శిస్తూ బోధించినప్పుడు ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులు కథ పట్ల ఆసక్తి కనపరుస్తారు. అంటే సందర్భానుసారంగా ఉద్వేగాలు మారుస్తూ మార్పుకు అనుగుణంగా ముఖ కవళికలు మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా బాధకు సంబంధించిన అంశాలు ఉంటే బాధతో చెప్పాలి, అలాగే హాస్యంతో జోడించే అంశాలు ఉంటే హాస్యంతో, ఇలా ముఖ కవళికల్లో మార్పు తీసుకుని వస్తూ పాఠ్యాంశానికి బోధించినట్లయితే ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ఆ కథ పట్ల ఆసక్తిని కనపరచడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే చిన్నపిల్లలకి పాఠం వినండి అని చెప్పే దాని బదులు కథ విదండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఎక్కువ ఏకాగ్రతగాను శ్రద్ధగాను వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఈ కథా పద్ధతి బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే కథా పద్ధతిలో బోధన కొనసాగించడం వల్ల ఆసక్తికరమైన వరుస సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నామనే అనుభూతి విద్యార్థులు కలగడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏమిటంటే ఈ కథా పద్ధతి అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే కథా పద్ధతిని ఎప్పుడు ఉపయోగించాలి అంటే కథా పద్ధతికి జీవిత చరిత్రలు ఎంపిక చేసుకోవాలి. కథా కథన పద్ధతికి జీవిత చరిత్రలు ఎంపిక చేసుకోవాలి. అలాగే కథను ఎప్పుడు కూడా వరుస క్రమంలో బోధించాలి. ఓకేనా? ఉపయోగించే విధానం, అలాగే అంటే సుభాష్ చంద్రబోస్ సంబంధించిన జీవిత చరిత్ర చెప్తున్నాం అనుకో, ఎంపిక చేసుకుని అది వరుస క్రమంలో ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. అలాగే ఉపాధ్యాయుడు ఆ కథను చెప్పేటప్పుడు స్వచ్ఛమైన భాషను ఉపయోగించాలి, లాంగ్వేజ్ మొత్తం కూడా. అలాగే ఆ కథ చెప్పేటప్పుడు ఆ పాత్రలో లీనమై సంభాషించాలి. అలాగే ఆ కథ చెప్పేటప్పుడు విద్యార్థుల యొక్క స్థాయికి వయస్సుకు తగిన కథాంశాలను ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా కథా కథన పద్ధతిని ఉపయోగించుకోవాలని విషయాన్ని మనము గమనించాలి. అలాగే ఈ కథా కథన పద్ధతి యొక్క ప్రయోజనాలు కానీ తీసుకున్నట్టయితే ప్రముఖ వ్యక్తుల జీవితాలు
విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా కానీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు మదర్ తెరిస్తా అనుకోండి, ఆ మదర్ తెరిస్తా పాఠం చెప్పినప్పుడు ఆమె యొక్క సేవా గుణం విద్యార్థుల్లో కొంతమందినైనా అలవాటు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కథా పద్ధతి ద్వారా అది ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థుల్లో దీని పట్ల ఒక ఊహాశక్తి పెరుగుతుంది. ఆ కథ చెప్పడం వల్ల ఓహో ఇలా జరుగుతుందని, అహో ఇంకా రాబోయే రోజులు ఇలా జరుగుతుందని ఊహాశక్తి పెరగడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ కథా పద్ధతి. అలాగే మంచి కథలు గత చరిత్ర గురించి అవగాహన కలిగిస్తాయి. ప్రాచీన కాలంలో ఎలా ఉన్నారు, అలాగే మధ్య యుగంలో ఎలా ఉన్నారు, ఆధునిక యుగంలో ఎలా ఉన్నారు, మొత్తం కూడా అవగాహన కలిగించడానికి ఈ కథా పద్ధతి బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కథా పద్ధతి ద్వారా విద్యార్థుల్లో అభ్యసనంలో ఏకాగ్రతను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఏకాగ్రతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మరీ చెప్పుకోవాలంటే సాంఘిక అధ్యయనాల పట్ల ఆసక్తి అనేటువంటిది ఈ కథా పద్ధతి ద్వారా వస్తుంది. ఇది గణిత శాస్త్రానికి ఈ కథా పద్ధతి ఉపయోగపడదు. సాంఘిక శాస్త్రంలో చరిత్ర బోధించడానికి బాగా ఉపయోగపడే పద్ధతి ఏ పద్ధతి అంటే కథా పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయోజనాలు చెప్పుకున్నాము, ఇప్పుడు పరిమితులు ఏమిటో చెప్పుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాము. ఓకేనా? ఎక్కువగా ఇది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఉన్నత స్థాయి విద్యార్థులకి ఈ కథా పద్ధతి ఉపయోగపడదు. కాబట్టి ఇది మైనస్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కథ చెప్పడం ఒక కళ, కానీ అందరూ ఉపాధ్యాయులు ఈ పద్ధతిని బాగా ఉపయోగించలేరు. ఎంత సబ్జెక్టు ఉన్నా కానీ కొంతమంది కథ చెప్పాలంటే కొంత భయంతోనూ ఆ కథ యొక్క సారాంశం పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఇది ఒక మైనస్. అంటే కథ చెప్పడం కళ కాబట్టి కళను కొంతమంది ఉపాధ్యాయులు నెరవేర్చలేకపోవచ్చు అని, కాబట్టి ఇది కొంత మైనస్గా ఉండవచ్చు. అలాగే ఇది ఓన్లీ ప్రాథమిక స్థాయి విద్యార్థికి బాగా ఉపయోగపడుతుంది. ఉన్నత స్థాయి విద్యార్థులు కథ చెప్పేటప్పుడు కొంతమంది ఆసక్తిగా ఉండడం కూడా జరగదు అనే విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా? ఈ విధంగా మనము కథా పద్ధతి గురించి సింపుల్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. నెక్స్ట్ ఇంకో పద్ధతి గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.